Namaskaram. Andhra Pradesh Vidyut JSA Pilupu Andukuni Vidyut Samsthala Privatikarana Vidhanalanu Prabhutvalu Upasamharinchukovalani Korutu Bhimavaramlo Division Pradhana Karyalayamlo Somavaram ee Samstha Udyogulu Nirasana Teliyajesaru. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు జీవీహెచ్ శివరామ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తిని చేపట్టాలని అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని తమ సంస్థ తెలిపిన మరిన్ని డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు డివిజన్ కార్యాలయంలో శాంతియుతంగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యోగులందరూ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ కింద ఏర్పడి ఇవాళ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నాం. ప్రధానమైన డిమాండ్స్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రైవేటీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని చెప్పని తీవ్రంగా కోరుతున్నాం. అలాగే సంస్థలో 1999 నుంచి ఈపీఎఫ్ చేశారు, అలా కాకుండా పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని జీపీఎఫ్ విధానాన్ని అమలు పరచాలని చెప్పని తీవ్రంగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని. అలాగే అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని, అదొక కారణం. ఉద్యోగులకు లిమిటెడ్ గానే వైద్య సదుపాయానికి లిమిటెడ్ గానే పెడుతున్నారు, అలా కాకుండా అపరిమితమైన మెడికల్ పాలసీ తీసుకురావాలని చెప్పని గవర్నమెంట్ ని గట్టిగా అడుగుతున్నాం. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఏఈ శివప్రసాద్, ఏవో ఉమామహేశ్వరరావు, వివిధ సంఘాల నాయకులు వి చలపతిరావు, ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం డివిజన్లో పాఠశాలలు కళాశాలలు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సోమవారం పునః ప్రారంభించారు. కోవిడ్ వ్యాప్తి నిరోధక చర్యలు పాటిస్తూ ప్రైవేటు ప్రభుత్వ స్కూల్స్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. భీమవరం పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కెవి భోగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు 9వ-10వ తరగతి విద్యార్థులకు పాఠాలు మొదలు పెట్టామని అన్నారు. ఒక రూమ్కి 16 మంది విద్యార్థుల చొప్పున క్లాసులు మధ్యాహ్నం వరకు జరుగుతాయన్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం శానిటేషన్ చేస్తామని, తల్లిదండ్రులు పిల్లలను ధైర్యంగా పాఠశాలలకు పంపవచ్చని, కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ విద్యార్థులకు తగిన రక్షణ కల్పిస్తామన్నారు. గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారం 10వ తరగతి 9వ తరగతి విద్యార్థులకు నవంబర్ 2వ తారీఖు నుంచి స్కూల్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఒకరోజు 10వ తరగతి, ఒకరోజు 9వ తరగతి పిల్లలని విద్యార్థుల్ని గవర్నమెంట్ వారు రమ్మన్నారు. తరగతికి వచ్చి 16 మంది విద్యార్థులు చెప్పిన కూర్చోబెట్టమన్నారు. 9:30 నుంచి 1 గంట వరకు స్కూల్ జరుగుతుంది. 1 గంట to 1:45 లో వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మిడ్ డే మీల్స్ కూడా అరేంజ్ చేసింది గవర్నమెంట్. అందరినీ కూడా ఎవరి వాటర్ బాటిల్స్, ఎవరి కంచాలు వాళ్ళు తీసుకొని చెప్పాం. అలాగే శానిటేషన్స్ అందరినీ, శానిటేషన్ బాటిల్ కూడా ఎవరి వాళ్ళు తెచ్చుకోమని చెప్పాం. ఎవరి జాగ్రత్తలో వాళ్ళం అని ప్రతి విద్యార్థికి తెలియజెప్పాం. అలాగే తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో ఎటువంటి భయం అవసరం లేదు, వారి పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో ఇక్కడ ఉపాధ్యాయులందరూ కూడా అంతే జాగ్రత్తతో వెళ్ళి మేము చూసుకుంటామని తెలియజేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అమలాపురం పట్టణ పరిధిలోని 2వ వార్డులో ఉన్న డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు హెల్త్ పార్కును రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ స్థానిక నాయకులతో కలిసి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో అధునాతనంగా నిర్మించిన ఈ పార్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ఇక్కడ వాకింగ్ చేసేవారికి అవసరమైన టాయిలెట్స్ నిర్మాణానికి అంచనాలు రూపొందించి వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట నాయకులు మట్టపర్తి నాగేంద్ర, కుడుపూడి వెంకటేశ్వరరావు, వంటెద్దు వెంకన్నాయుడు, గువ్వాల రాజేష్, మున్సిపల్ కమిషనర్ విఐపి నాయుడు, డిఈఈ అప్పలరాజు, మేనేజర్ మూర్తి తదితరులున్నారు. అమలాపురం రూరల్ మండలం వేమవరపాడులోని అభయాంజనేయ స్వామివారి ఆలయ 9వ వార్షికోత్సవాన్ని సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి సింధూర తమలపాకుల పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కరోనా నిబంధనలను పాటిస్తూ గ్రామస్తులు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని చెయ్యేరుకు చెందిన శ్రీవాణి భజన మండలి సభ్యులు నిర్వహించిన భక్తి గీతాలాపనతో ఈ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
ఆయనవెల్లి మండల మాజీ జడ్పీటీసీ సభ్యురాలు గంగుమల కాశీ అన్నపూర్ణ శ్రీనివాస్ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కరోనా మహమ్మారి నుండి ప్రజలు బయటపడి సామాన్య పరిస్థితులు నెలకొనేలా ప్రార్థించామని చెప్పారు. కరోనా కారణంగా 7 నెలలుగా మూతపడిన పాఠశాలలు సోమవారం నుండి తెరుచుకున్నాయి. రావులపాలెం మండలంలో బాలురోన్నత పాఠశాలల్లో 9, 10 తరగతులకు అనుమతి ఇవ్వడంతో విద్యార్థులు ఉదయం 9 గంటల నుండి పాఠశాలలకు వచ్చారు. వచ్చిన ప్రతి విద్యార్థికి టెంపరేచర్ చెక్ చేసి శానిటైజరింగ్ చేశారు. తరగతి గదులను పూర్తిగా శానిటైజరింగ్ చేసి విద్యార్థులను అనుమతించారు. ఒక్కొక్క తరగతి గదిలో 16 మంది విద్యార్థులకు మించకుండా 6 అడుగుల సామాజిక దూరం పాటించేలా కూర్చోబెట్టారు. టీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.